ఎక్కడ అడ్డుకోవాలో ఎక్కడ వ్యతిరేకించాలో అక్కడ వ్యతిరేకించకుండా మద్దతు నివ్వాల్సిన చోట మద్దతుని ఇచ్చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత మేము వ్యతిరేకిస్తున్నాం వచ్చేస్తున్నాం అంటే దానివల్ల యూజ్ ఏమైనా ఉందా? టీడీపీ కానివ్వండి, వైసీపీ కానివ్వండి, పార్లమెంట్ లో ఒక్క నిమిషం అండి, మీరు పార్లమెంట్ కి అవసరం లేదు కొని కాదు లేకపోతే కరెక్ట్ కాదు అనుకున్నారు అనుకో, ఎక్కడ వ్యతిరేకించాలా? పార్లమెంట్ లోనే వ్యతిరేకించాలి. పార్లమెంట్ లో మద్దతునిచ్చి ఇక్కడికి వచ్చి అన్నారు అంటే, అంటే ఉపయోగం లేని చోట ఆందోళన చేయడం ద్వారా అది బీజేపీకే మద్దతునిచ్చినట్టు కదా. అంటే ఎవరేం చేసినా కూడా అదే నేను చెప్తున్నాను. ఇప్పుడు దర్వాల యూజ్ ఏ ఉంది? మనకు ప్రత్యేక హోదా అంశం ఉంది. ప్రత్యేక మీకు నష్టమేమి లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత రాష్ట్రంలోకి వచ్చిన తర్వాత ఆందోళన చేసినా మీకు నష్టమేమి లేదు. సో మీ ఎదురెదురుగా మీరు ఉన్నప్పుడు షేక్ హ్యాండ్ తీసుకున్నారు, భుజం మీద చేసుకున్నారు, మంచిగా పలకరింపులు చేసుకున్నారు, దూరంగా వెళ్ళిపోయి తిట్టుకోవడం వల్ల యూజ్ ఏ ఉంది? ఆంజనేయ గారు నేను ఏమంటున్నా అంటే మీకు ఇస్తాను దేశ ప్రయోజనాలు దృష్ట్యా పూర్తిగా బీజేపీని వ్యతిరేకించే ఉదాహరణకి నేను చెప్తాను. 370 ఆర్టికల్ సిఏఏ బిల్లులు తీసుకొచ్చినప్పుడు బిఎస్పీకి మాకు ఎక్కడ స్నేహం లేదు కదా. రెండు పార్టీలు పూర్తిగా విరుద్ధమైన సిద్ధాంత గల పార్టీలు కదా. బిఎస్ అడుగడుగున మమ్మల్ని వ్యతిరేకిస్తుంది కదా. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో మాకు వ్యతిరేకంగా పోటీ చేసిన వారికి మేము వ్యతిరేకంగా పోటీ చేశాము. బట్ దేశ ప్రయోజనాలు దేశ సమగ్రత ఆర్టికల్ మొత్తం దేశం అంతా అన్ని పార్టీలతో సహా దేశ ప్రజలందరూ కూడా మద్దతు ఇచ్చారు సార్. అదే సార్ నేను చెప్పేది, దాన్ని రాజకీయాలకు అతీతంగా ఇచ్చారు కదా అంటున్నారు. బిఎస్పీ ఇచ్చింది కదా, ఇతర అంశాల జోలికి వెళ్తాం. ఒక్కసారి మన కేఎస్ ప్రసాద్ గారితో మాట్లాడదాం. కేఎస్ ప్రసాద్ గారు సీనియర్ అనలిస్ట్ ఉన్నారు. సో ఈ పరిణామాలు నేను ఎలా చూస్తాను? కేఎస్ ప్రసాద్ గారు, మీరు నిన్న బీజేపీ నేషనల్ సెక్రటరీ సత్యకుమార్ అన్నారు, మీరు అక్కడేమో మద్దతునిస్తారు ఇక్కడికి వచ్చి వ్యతిరేకిస్తారు, అక్కడ మద్దతునిచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి వ్యతిరేకించినా ఏం చేసినా దానివల్ల పెద్ద యూజ్ అయితే లేదు. రెండు, మా మంత్రులు వెనకాల మీరు ఫోటోలు దిగి మాతో కలిసి ఉన్నాము అనే భ్రమను కల్పిస్తున్నారు అన్నారు. అలాంటి అవసరం వైసీపీకి ఉందా? ఉంటే ఎందుకు ఉంది? ఇక బీజేపీ అడగకుండానే సపోర్ట్ చేస్తున్నారు అని అన్నారు. ఇదంతా నిజమేనా? ముందుగా సుమన్ వీళ్ళిద్దరు వ్యాఖ్యల్ని ఎలా చూస్తారు? ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం, అలాగే ప్యానల్లోని పెద్దలకి మీకు కూడా నమస్తే అండి. నమస్తే. తప్పించుకున్నవాడు ధన్యుడు సుమతి అని ఒక సుమతి శతకం చదువుకుని మా ఆంజనేయ రెడ్డి గారు వచ్చారు పెద్ద ఆయన. సో అంచేది ఏంటంటే నాకేం తెలీదు, వాళ్ళు మాడుకున్నారు, వాళ్ళు మాడుకున్న దానికి నాకేంటి సంబంధం లేదండి, నాకేం ఇన్ఫర్మేషన్ లేదని అన్నిటికీ కాంట్రడిక్ట్ చేస్తున్నారు ఆయన. ఇక్కడ వాస్తవానికి సత్యకుమార్ గారు జనరల్ సెక్రటరీ స్థాయిలో నిన్న ఆయన మాట్లాడిన విధానం చూస్తే నిజంగా చాలా, అంటే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలంటే అది గతంలో తెలుగుదేశం అండి, ఇప్పుడున్న వైఎస్ఆర్సీపీ అండి, ఎంత చిన్నచూపో కొట్టసినట్టు కనబడుతుంది. అంటే ఎవరు అవసరాల కోసం అన్నట్టుగా, అంటే గతంలో ప్రభుత్వాన్ని రాజీనామాలు చేసి ఈ ఎంపీలు ఆ ఎంపీలు వచ్చి ప్రభుత్వానికి డిసెంట్ తెలియజేసిన గత ప్రభుత్వాన్ని ఏ విధంగా చూశారో, ఇప్పుడు పోన్లే మన రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షిస్తారేమో అనే నేపథ్యంలో 10 మెట్ల కింద దిగిన ఈ ప్రభుత్వాన్ని ఎంత వివక్షతో చూస్తున్నారో. ఒక ప్రధానమంత్రి గారు ఒక 20 మంది కలిపి వెళ్ళి లోపల ఒక నామినేషన్ని ధృవీకరిస్తున్న టైంలో వెనకాల విజయసాయి రెడ్డి గారు కూర్చోపెట్టిన విధానం చూస్తే మేము రమ్మలేదు అంటే, ఇవాళ మీకు ఒక విషయం తెలిసేది లేదు, అపోజిషన్ పార్టీగా 4.8% ఓటు బ్యాంక్ని రోల్ చేసే కెపాసిటీ ఉన్న పార్టీ ఇవాళ తెలుగు రాష్ట్రం నుంచి. ఇట్స్ అ ప్రైడ్ టు అవర్ స్టేట్. ఇవాళ ముఖ్యంగా ఎస్టీ సామాజిక వర్గం నుంచి ఇవాళ ద్రౌపది ముర్ము గారికి ఫస్ట్ టైం ఇచ్చిన దాంట్లో ఒక రాష్ట్రపతి నేపథ్యంలో క్యాస్ట్లు ప్రధానమంత్రి గారికి బీసీ సామాజిక వర్గం అని ఫస్ట్ టైం ఎస్టాబ్లిష్ చేస్తున్న ఈ 75 సంవత్సరాల స్వతంత్రంలో బీజేపీ పార్టీకి ఆ క్రెడిట్ జరుగుతుంది. అండ్ అలాంటి దాంట్లో ఇవాళ స్వచ్ఛందంగా 10 మెట్లు ఇద్దరికిద్దరు దిగి, అసలు అపోజిషన్ పార్టీ తెలుగుదేశమైనా సరే గతంలో ఇదే రామ్నాథ్ కోవింద్ గారికి కూడా ఇదే వైఎస్ఆర్సీపీ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద సర్కమ్స్టాన్సెస్ వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళు చేసిన దానికి ఎవడి కోసం అన్న యాటిట్యూడ్ ప్రదర్శిస్తుంటే, ముఖ్యంగా చెప్తున్నాను ఇవాళ రాష్ట్ర నాయకత్వాలు రాష్ట్రం నుంచి ఎవరైతే రిప్రజెంటేటివ్స్ ఉంటారో వాళ్ళెవరికైనా ఉనికి లేనప్పుడు ఉనికిని ఎలా ప్రస్తావించుకోవాలన్న దాంట్లో ప్రతి నిమిషం ఉనికి కోసం క్రాల్ చేస్తున్న ఈ బీజేపీ ప్రతినిధులుగా వాళ్ళని అభివర్ణించండి. ఎందుకంటే ఇవాళ గజేంద్ర శేఖవత్ గారు ఎంత కేటగారికల్గా చెప్పారంటే, వీ హ్యావ్ రిక్వెస్టెడ్ వైఎస్ఆర్సీపీ అని కేటగారికల్గా చెప్పారు. ఇండైరెక్ట్గా ఇవాళ తెలుగుదేశం పార్టీ స్వచ్ఛందంగా వాళ్ళు ఇచ్చిన వాళ్ళకి జరిగిన రాయబారాలు అందరికీ తెలుసు. ఇవాళ ద్రౌపది ముర్ము గారు ఇవాళ ఆంధ్రప్రదేశ్కి వస్తున్న నేపథ్యంలో బీజేపీ పార్టీ ఈ విధంగా అంటే అహంకారపూరిత ధోరణితో తెలుగు రాష్ట్రం పట్ల చూపిస్తున్న వివక్షకి ఇది ఒక ఉదాహరణ. ఎవడి కోసం అన్నదాన్ని యాటిట్యూడ్ అంటారు.
మన తన దాకా వచ్చరకలా పెద్దల ఆంజనేయ రెడ్డి గారు లాంటి వాళ్ళు కూడా నాకేం తెలియదని చెప్పడం మాత్రం చాలా 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 ఆశ్చర్యకరంగా ఉంది. ఎందుకంటే ఖండించవలసిన విషయం వాళ్ళు వాళ్ళ పార్టీకి వాళ్ళు స్వచ్ఛందంగా సపోర్ట్ చేస్తున్న రెండు రీజనల్ పార్టీలకి ఎంత వివక్షకు గురి చేస్తూ మాట్లాడవలసిన అవసరం ఏముంది? పేరు నాని గారు ఇవాళ ఆయన మాట్లాడిన దాంట్లో సర్కమాస్టెన్సెస్లో సర్కాస్టిక్గా మాడుతూ అరటిపండు రోల్ అంటే ఆటలో అరటిపండు అంటాం చూడండి, అలాంటి రోల్ ఎందుకు ప్లే చేస్తున్నారన్న దాంట్లో ఎస్టాబ్లిష్ చేశారు, పోర్ట్రేట్ చేశారు. ఎందుకంటే ఇక్కడ పెద్ద లెవెల్లో ఉన్న నడ్డా గారు కానీ, గజేంద్ర షెకావత్ గారు కానీ, అమిత్ షా గారు కానీ, మోడీ గారు కానీ ఇలాంటి వాళ్ళు వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా వాళ్ళు వన్నితేస్తూ ప్రదర్శిస్తున్న తీరుకి వీళ్ళు ఎందుకు ఉనికి కోసం అర్రులు చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఇవాళ అందులో పెద్దలు ఆంజనేయ రెడ్డి గారు లాంటి వాళ్ళు కూడా మాకేం తెలియదండి సత్యకుమార్ గారు అంటే పుంకాల పుంకాలు రాసేశారు కదా సార్, పేజీలు పేజీలు చదివాం కదా మేము అందరం, చదివింది కూడా అందులో మీలాంటి వాళ్ళు ఖచ్చితంగా చదువుతారు, ప్రతి ఆర్టికల్ చదివే నేపథ్యం మీకు ఉంటుంది. అలాంటిది మీరు కూడా నాకేం తెలియదు అంటే మాత్రం అట్లీస్ట్ ఆర్టికల్ని రాశారండి, దాని వరకు ఆయన కన్ఫైన్ అవుతారని చెప్తే మేము ఉంటాం, కానీ మీరు చదవలేదు మీరు నాకు తెలియదు అంటే మాత్రం నేనైతే ఖచ్చితంగా ఒప్పుకోను. ఎందుకంటే ఆంజనేయ రెడ్డి గారు ప్రతి విషయం మీద 200% అవగాహనతోనే మాట్లాడతారు, అవగాహన రాహిత్యంతో ఆయన మాట్లాడరు. ఆయన నేను ఎన్నో సంవత్సరాలు బట్టి ఎన్నో డిబేట్లలో నేను ఆయనతో విభేదిస్తూనే వస్తున్నాను, ఆయనతో మాట్లాడిన విషయాలు కూడా నాకు తెలుసు. అందుకే ఆంజనేయ రెడ్డి గారు కూడా సుమతి శతకం చదువుకుని తప్పించుకున్న వాడు ధన్యుడు సుమతి అంటే నేను ఏం చేయలేను, కానీ వాస్తవానికి ఆయనకు అన్నీ తెలిసి ఎందుకు వచ్చిన తలకాయ నొప్పనే ముందే శాంతి కపూరాలు ఎగరేస్తే మరి మనం ఏం చేయలేము. వాస్తవానికి దగ్గరగా మనం చర్చించుకుందాం అనుకుంటే ఇవాళ ఒక మహనీయుడు అల్లూరి సీతారామరాజు గారి ప్రోగ్రాన్ని కూడా అది పార్టీ నేపథ్యంగా సోమవీరరాజు గారు లాంటి వ్యక్తికి కూడా అక్కడ ఔన్నత్యం కల్పించినప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో మేమే అనలేకపోయాం. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్లో అపోజిషన్ లీడర్లకి అందరికీ ఎలాంటి అన్యాయాలు జరిగాయి కూడా చాలాసార్లు చెప్పించుకున్నాం, కానీ వాస్తవానికి ఇలాంటి తరుణంలో కూడా ఎస్ మన రాష్ట్రం తరఫున గర్వంగా సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న ప్రభుత్వానికి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రీజనల్ పార్టీస్ ఏమైనా ఉండండి అపోజిషన్ పార్టీతో సైతం సహాయ సహకారాలు అందిస్తుంటే, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఏం తెలుగుదేశం పార్టీ అతీతంగా ఏం ప్రవర్తించలేదు సార్, సందర్భానుచితం సముచితంగానే పివి నరసింహం గారు లాంటి మహానుభావుడు ఇండిపెండెంట్గా గెలిపించి ఏకఛత్రాధిపత్యంతో గెలిపించడానికి కూడా సహాయ సహకారాలు అందించిన రీజనల్ పార్టీలే. కేంద్ర ప్రభుత్వానికి ఎప్పుడు సహాయ సహకారాలు అందిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రైడ్ని ఈ విధంగా అవహేళన చేస్తే మాత్రం ఖచ్చితంగా ఒకసారి ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా నేను ఖచ్చితంగా ఖండిస్తాను సార్ ఆంజనేయ రెడ్డి గారు. ఓకే, ఇక్కడ ఒకటి మీరు అన్న దాంట్లో కేంద్ర ప్రభుత్వానికి తెలుగు ప్రభుత్వాలు సహాయ సహకారాన్ని అందించడాన్ని మనం ప్రైడ్గా తీసుకోవాలని అంటున్నారు, గొప్పగా తీసుకోవాలి వాళ్ళు మన సహాయాన్ని అందించారు అని. అదే సందర్భంలో భావసారూప్యత లేని పార్టీలు మాకు శత్రు పార్టీలు అంటుంటారు కదా, కేంద్ర ప్రభుత్వం అడిగింది కదా తెలుగు పార్టీలు చేసేయాల్సిన అవసరం ఉందా? మరి అదే సమయంలో కేంద్రంలో ఒకప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీలు అవి కూడా వాడికి కూడా ఒకప్పుడు ప్రైడ్ ఉండేది కదా, అవి నిలబెట్టినటువంటి పార్టీలకు మద్దతునివ్వకుండా ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీలకు మాకు విరుద్ధమైనటువంటి పార్టీ అంటూ అక్కడ మద్దతు ఒక్క విషయం చెప్తాను చూడండి, కాంగ్రెస్ స్థాయిలో ఎప్పుడైతే వివి గిరి గారిని ఇందిరాగాంధీ గారు పార్టీ ఆత్మప్రబోధానుసారం ఓటేయండి అని చెప్పి నీలం సంజీవరెడ్డి గారిని పైరల్గా నిలబెట్టిన దగ్గర నుంచి రాష్ట్రపతి పదవికి పోటీ అన్నది ఒక నేపథ్యం తెరలేబడింది. ఇవాళ మీకు ఒక విషయం చెప్తున్నాను, ఒక ప్రైడ్తో కూడిన దేశ సార్వభౌమత్వం అండి మన రాష్ట్రపతి అంటే. ప్రసాద్ గారు నేను అన్నది అది కాదు, ఒక విషయంలో నాకు క్లారిటీ కలదు. ఓకే, నేను మళ్ళీ వస్తాను, నేను అది కంప్లీట్ చేస్తాను. ఇప్పుడు మీరు నేను వస్తాను మీ దగ్గరికి, ఎందుకంటే మీరు చాలా ప్రశ్నలు అడిగారు మళ్ళీ స్కిప్ అయిపోతాయి. ఆంజనేయ రెడ్డి గారి దగ్గర వివరం తీసుకుని గోవిందారెడ్డి గారి కాదు, గోవిందారెడ్డి గారు కంప్లీట్ అయితే ఆయనకి ఈజీ అవుతుంది. ఇప్పుడు మీరు అందాక కాదు దేశ సార్వభౌమత్వం అన్నది ఇవాళ దేశం, నేను అక్కడ నుంచి అన్న ఎందుకంటే ఆగాలి మీరు, ఎందుకంటే ఈ ప్రశ్నకి ఆంజనేయ రెడ్డి గారికి కూడా ఆయనకి వెసులుబాటు ఉండాలి, ఎందుకంటే ఆయనకి ఏమి తెలియదు, ఇవాళ ఆయన ఇచ్చిన ఉపోద్ఘాతం ప్రకారం ఆయనకి ఏం తెలియదు కాబట్టి ఆయనకి తెలియజెప్పవలసిన బాధ్యత మనకుంది. దేశ సార్వభౌమత్వానికి సంబంధించిన విషయంలో రాష్ట్రపతి గారు దేశానికి అతీతంగా ఫస్ట్ సిటిజన్ ఆఫ్ దేశానికి ఎవరితోనూ పోటీ లేదు, ఆయనకి వివాద రహితురాలు అయి తీరి ఉండాలి. వివాదానికి గురి చేస్తున్న దాంట్లో మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు తరఫున ఎన్నిక కాబడిన ప్రతి ప్రజా ప్రతినిధి ఇవాళ సగర్వంగా ఎస్ మొకటం లేకుండా ఆ ప్రస్థానానికి గౌరవం ఇస్తున్నప్పుడు రెండు టర్ములు బీజేపీ గవర్నమెంట్లో ఇంక్లూడింగ్ రామ్నాథ్ కోవింద్ గారు ఇవాళ ద్రౌపది ముర్ము గారికి మన ప్రైడ్ని ఆ విధంగా అవహేళన చేయడం మాత్రం నేను ఖచ్చితంగా ఖండిస్తాను. ఎందుకు తెలుసా, రాష్ట్ర దేశ సార్వభౌమత్వాన్ని పరిరక్షిస్తున్న ఆంధ్రప్రజలు గర్వపడ విధానంగా ఉన్న తరుణంలో సత్యకుమార్ గారు లాంటి వ్యాఖ్యల్ని ఖచ్చితంగా ఆంజనేయ రెడ్డి గారు పెద్దవారు భేదాలను పక్కన పెట్టి ఆంధ్ర అంటే తెలుగు పార్టీ విభేదాలు ఆంజనేయ గారు మీరు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. సార్ నేనేమంటున్నా అంటే కొన్ని ఇష్యూస్ ని మనము రాజకీయాలకు అతీతంగా చూడవలసిన అవసరం ఉంది. దేశ ప్రయోజనాలు మాత్రం మీ భారతీయ జనతా పార్టీ ప్రతినిధులు చూడట్లేదు. ఆంజనేయ రెడ్డి గారు మీరు పెద్ద మనసుతో చూడొచ్చు, మీ సత్యకుమార్ లాంటి వ్యక్తులు మై డియర్ ప్రసాద్ గారు
ఏ ప్రసాద్ ఇస్ మై గుడ్ ఫ్రెండ్ సార్ మేము ఎప్పుడూ కూడా మై గుడ్ ఫ్రెండ్ సార్ ఎండ్ ఆఫ్ ది డే నేషనల్ ప్రైడ్ ముందు నేను ఎవరిని కాంప్రమైజ్ చేయను ఐ యామ్ వెరీ క్లియర్లీ కేటగారికల్లీ చెప్పాను నేను నా దగ్గర సమాచారం లేదండి వారు ఏ దృష్టితో చెప్పారో వారు ఏ సమాచారంతో చెప్తున్నారు పేజీ నానిగారు ఒకటి మాట్లాడారు మా నాయకులు సత్య గారిని నడిపి ప్రెస్ మీట్ లో నేను చెప్పాను నేను ఆఫీస్ బ్యాక్స్ మీటింగ్ లో నేను ఉన్నాను వారి ప్రెస్ మీట్ లో లేననుకోండి చెప్పారు దానికి సమాధానము సత్య గారే చెప్పాల్సిన తప్ప నా దగ్గర సమాచారం లేదని చెప్పడం తప్పేం కాదు కదా అదేమి నేరం కూడా కాదు కదా నా దగ్గర ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ దట్ ఇష్యూ ఐ క్లియర్ మై పొజిషన్ ఐఎమ్ నాట్ ఇన్ నాలెడ్జ్ ఆఫ్